నిర్వహించాలి ప్రజలకి ఏ విధంగా దగ్గరవ్వాలి పరిపాలన పరంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్న మార్పులకు ప్రవేశపెట్టిన శిక్షణ కార్యక్రమాల్లో ఏ విధంగా ప్రజలకి అందించే దానిలో పారదర్శకంగా బాధ్యతగా ఏ విధంగా పనిచేయాలి అనే దానికి సంబంధించి ఒక అవగాహన కల్పించడం కోసమే ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఈ వేదిక మీద తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఒక టెలిఫిలిం కూడా మీ అందరూ కూడా ఈ విధులు ఏంటి ఏ విధంగా నిర్వహించాలి మీ బాధ్యత ఏంటి దాని మీద ఒక మరి టెలిఫిలిం కూడా మీకు ప్రజెంటేషన్ చూపించడం జరుగుతుంది. ఇవాళ చూస్తున్నా మా ముఖ్యమంత్రి గారు భారతదేశం ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టాలి శిక్షణ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు సార్ గవర్నమెంట్ సంబంధించి అంటావా ఏ పాత్ర బాధ్యత తీసుకోవాల్సిందే దానికి సంబంధించి అడుగులు ముందుకు వేస్తున్నాం వెళ్తున్నాం ఉన్న సమస్యలన్నీ కూడా ఏకకాలంలో ఒకేసారి పరిష్కారం అవ్వాలని సాధ్యపడదు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఏ తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఏకకాలంలో న్యాయం చేస్తారంటే ఏ తల్లిదండ్రులు కూడా చేయలేదు. ముఖ్యమంత్రి ఎంత కష్టమైనప్పుడు కూడాను నా ఒక్కరి వల్ల విజయం రాదు నా ఒక్కరి వల్ల ప్రసారం సాధించడం సాధ్యపడదు. ఏ సిస్టమ్ అయినప్పుడు ఈ పొలిటికల్ సిస్టమ్ లో కార్యకర్త కార్యకర్త నుంచి వార్త నాయకులు వార్త నాయకులు చేసిన పట్టణ నాయకులు నాయకులు గీసే నాయకులు దశల వారిగా అనుసరించడం ఉన్నటువంటి సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్ అండి. అందులో కార్యకర్తగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కావండి నాయకులు తోడు ఈరోజు అతను గౌరవాలి అంటే వాలంటీర్సు దోషాదు చాలా ప్రధానమైన బాధ్యత మీది. ఇందాక మిత్రులు సోదరుడు ప్రశాంత్ మాట్లాడు చెప్పాడు అప్పుడే కొంతమంది ట్రాక్ పక్కుతున్నారని చెప్పండి ఉంటాయి మరి ఒక్కతో ఒక వక్కలు ఉంటాయి ఒక నమ్మకంతో జీవితమైన బాధ్యత బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ నమ్మకాన్ని మొగ్గు చేయకుండా పనిచేసిన బాధ్యత అంత మీద ఉంది. ఆ నమ్మకాన్ని మొగ్గు చేసినప్పుడు తప్పనిసరిగా దానికి అనుగుణమైన దాని పరిసరాన్ని మూల్యాన్ని తప్పనిసరిగా చెల్లించుకుంటాను. ఇంకోటి కూడా చెప్తున్నాను ఇక్కడ ఎవరు ఇన్ని రకాల పొత్తులు పెట్టినప్పుడు కూడా కమ్యూనిస్టు కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఇప్పుడు కావచ్చు కూడా కావచ్చు ఎవరు ఎన్ని రకాల పొత్తులు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి యుద్ధానికి వస్తే ఎలక్షన్ లో నష్టపోయేది వాళ్ళే మరలా రేపు 2024 జరిగేటువంటి ఎన్నికల్లో మరలా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆయనే రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ అక్షర సత్యం యొక్క సత్యం మరలా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి అయ్యే క్రమంలో మేము కూడా బాధ్యతగా పనిచేయాలి దానికి అనుగుణంగా ప్రజలకు 10 మంది సేవ చేయాలి ఇంకా ఇంకా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు ఆర్థికంగా ఆదుకోవాలి ఆదుకుంటూ వారి సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఒక పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం అయితే అందరి మీద ఉంది. ఇలాంటి క్రమంలో మీరు ఉంటే అనేక సంచల చల్లని ప్రలోభాలు అనేక ప్రలోభాలు ఎక్కడా వేటికి లోను కాకుండా ఎవరికి ఏ చిన్న అవసరం అయితే ఏ చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు కూడాను వార్డు స్థాయిలో మీ నాయకులు ఉన్నారు మండల స్థాయిలో గౌన్ స్థాయిలో నాయకులు ఉన్నారు వీరికి తోడు 24 గంటలు అందుబాటులో ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసరికి సందర్భంగా తెలియజేస్తూ ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మీరు వచ్చి మాట్లాడుకుని మీకు ఏదైనా సమస్యను పరిష్కారం చేసుకోవాలనే అవకాశం మీకుంది. రెండోది ఆ వారిని పరిధిలో ఉన్నటువంటి దోషాలు ఎవరైతే ఉన్నారో మీరు వారంటే మీరు సమయ భావంతో మీచు అండర్స్టాండింగ్తో పనిచేసుకోవాలి. ఏదైతే ఎవరికైనా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బంది మీ స్థాయిలో మీ పరిష్కారం చేసుకునే అవకాశం మీకు లేనప్పుడు
ఆ ఇబ్బందిని ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి డైరెక్ట్ గా మా కంచెలోకి వచ్చినట్లయితే మేము కూడా చొరవ తీసి ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మా వద్ద బాధ్యత మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది చాలా గురుతరమైన బాధ్యత. ఎవరు చూస్తున్నాం ఉన్నదానికి 2,750 రూపాయలు మ్యాక్స్ ఇచ్చాం. ఆల్రెడీ చాలా చోట్ల డిస్మే స్టార్ట్ చేశారు. వాలంటీర్ చేసేటువంటి ప్రతి పనిలో కూడా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా వాలంటీర్కి తోడి ఇతర సచివాలయ కార్యాలయాలు ఉండాల్సిన సార్ గృహస్థానం ఉండాల్సిన అవసరం ఉంది. గృహస్థానంతో పాటు వార్డు కౌన్సిలర్ మరి ఎక్కడ కూడా పొలిటికల్ సిస్టమ్